పరికిపనల నరహరి చదివిన ఇంజనీరింగ్ పట్ల ఎందుకో ప్రేమ లేదు. ప్రజలకు సేవ చేయాలన్న తపనకు అది సరైన మార్గం కాదని భావించాడు. అందుకే సివిల్స్ వైపు మొగ్గు చూపాడు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పేదల పక్షాన నిలవాలనుకున్నాడు. ఇంటి నుంచి నెల నెలా పంపే డబ్బు సరిపోయేది కాదు, ట్యూషన్లు చెప్పేవాడు. అలా వచ్చిన డబ్బుతో మెటీరియల్ కొనుక్కుని కష్టపడి ఐఏఎస్ కొట్టాడు. ట్రైనింగ్ పీరియడ్లోనే ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 2001 బ్యాచ్కు చెందిన నరహరి ప్రస్తుతం మధ్యప్రదేశ్ గ్వాలియర్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. సొంతూరు కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంత్ నగర్. తండ్రి సత్యనారాయణ, తల్లి సరోజన. ఐఎంఎస్ఎస్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఇంటర్ ఎంపీసీ పూర్తయింది. హైదరాబాద్లో ఇంజనీరింగ్. 1998 అడ్వాన్స్ రీసెర్చ్ విభాగంలో సైంటిస్టుగా పనిచేస్తూ 1999 సివిల్స్ రాశాడు. మొదటి ప్రయత్నం ఫలించలేదు, అయినా నిరాశ చెందలేదు. 2001 సెకండ్ అటెంప్ట్, 78వ ర్యాంక్ వచ్చింది. మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకుని 2002 చిమ్ ద్వారా అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2003-04 గ్వాలియర్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 2004-05 ఇండోర్ ఎస్డీఓగా పనిచేశారు. 2006 ఇండోర్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐసీడీఎస్ రాష్ట్ర కమిషనర్గా 2007 వరకు పనిచేశారు. తర్వాత సియోని కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2009-2011 వరకు సింగ్రాలి కలెక్టర్గా పనిచేశారు. 2011 గ్వాలియర్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. కలెక్టర్ అనగానే చెమట పట్టకుండా ఏసీ రూంలో కూర్చొని సర్కారు ఇచ్చిన ఆదేశాలు పాస్ చేయడం, ఆరింటికల్లా బంగ్లాకు వెళ్లిపోవడం కాదు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. నరహరి గ్వాలియర్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిందిదే. అక్కడి సామాజిక ఆర్థిక విషయాలపై 3 నెలల పాటు ఎన్జీఓలతో ప్రజలతో అనేక చర్చలు జరిపాడు. ముందుగా ఏ అంశాలపై పనిచేయాలనే దానిపై అవగాహనకు వచ్చాడు. గ్వాలియర్లో అన్నింటికంటే కలవరపెట్టేది భ్రూణ హత్యలు. ఆడపిల్ల పుడితే పాపం అన్నట్లు ఉండేది పరిస్థితి. ఇంత దారుణమైన విషయంపై చాలా స్టడీ చేశాడు. సామాజికంగా జనాల్లో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశంతో హమారీ లాడ్లీ పథకానికి రూపకల్పన చేశాడు. ఆడపిల్ల పుడితే గుండెలపై కుంపటిలా భావిస్తున్న నేటి లోకం, ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న ఇవాల్టి సమాజం, ఇవన్నీ చూసి నరహరి చెలించిపోయారు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు నిరుపేద తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యక్షంగా చూశారు. ప్రభుత్వ పరంగా ఆడబిడ్డల పెళ్లికి సాయపడాలని తపనపడ్డారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసి ఒక పథకం రూపకల్పన చేశారు. దాని పేరే లాడ్లీ లక్ష్మీ యోజన పథకం. 7 పాటు మహిళా సంఘాలతో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. నరహరి రూపొందించిన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి అమలు చేసింది. ఈ పథకం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోనూ అమలు కావడం విశేషం. ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో అనే పథకం కూడా నరహరి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే అని చాలా కొద్ది మందికి తెలుసు. పేదింటి ఆడపిల్లల సంక్షేమమే కాదు, లింగ వివక్ష అరికట్టేందుకు కూడా లోతుగా ఆలోచించారు. ఇక్కడ తను చదివిన ఇంజనీరింగ్ విద్య పనికొచ్చింది. యాక్టివ్ ట్రాకింగ్ సిస్టమ్ను రూపొందించి ఆసుపత్రులపై నిఘా పెట్టి అబార్షన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ట్రాక్టర్ సహాయంతో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భనిర్ధారణ చేసే ప్రతి పరీక్షను రికార్డు చేశారు. అలా ప్రతి గర్భిణీ యోగక్షేమాల్ని మానిటరింగ్ చేసేందుకు ఆశా అంగన్వాడీ వర్కర్ల సహాయం తీసుకున్నాడు. ఆడపిల్లల్ని కడుపులోనే చిదిమేసే డాక్టర్లపై చర్యలు తీసుకున్నాడు. ప్రతి చౌరస్తాలో బేటీ బచావో విగ్రహాలు పెట్టించాడు. అతి తక్కువ టైంలోనే దీనిపై ప్రజల్లోంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వికలాంగుల్ని చూసి ప్రతి వాళ్ళు అయ్యో అని జాలిపడతారే తప్ప వాళ్ల కోసం ఆలోచించేవారు ఎంతమంది ఉంటారో చెప్పండి. ఒక ఐఏఎస్ అధికారిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ఏదో చేయాలని నరహరి తపనపడ్డారు.
వారు వేసే ప్రతి అడుగుకు ఊతమిచ్చేలా చొరవ తీసుకున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ఆసుపత్రుల్లో, బడి, గుడి, చివరికి పర్యాటక ప్రాంతాల్లో కూడా ర్యాంప్ వేలను నిర్మించాడు. దేశవ్యాప్తంగా వికలాంగుల కోసం తెచ్చిన సంస్కరణలు కాగితాలకే పరిమితమైతే నరహరి వాటిని తన జిల్లాలో 100% అమలు చేసి చూపించాడు. వికలాంగుల కోసం పాటుపడిన ఐఏఎస్ అధికారిగా 2013లో రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా తీసుకున్నారు. వికలాంగులు చాలా సునాయాసంగా ఏ గవర్నమెంట్ సంస్థలో అయినా వెళ్ళడం, వాళ్ళు వాళ్ళకి కష్టం లేకుండా, ఏ బాధ కలగకుండా గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర వరకు వాళ్ళ వీల్చైర్లో కానీ లేకపోతే వాళ్ళు కట్టలు పెట్టుకొని వెళ్ళడం, ఏ విధంగా అయినా కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని చేసుకునే విధంగా ర్యాంప్స్, రేలింగ్స్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల మనసులు గెలుచుకున్న ఐఏఎస్ అధికారులు చాలా అరుదుగా ఉంటారు. అందులో నరహరి ఒకరు. ఐఏఎస్ అంటే ఇతడి దృష్టిలో కేవలం ఉద్యోగం కాదు, 10-to-5 జాబు కాదు. ఐఏఎస్ అంటే ఆయన దృష్టిలో ప్రజాసేవ, అదొక సామాజిక బాధ్యత. గ్వాలియర్ చారిత్రక నగరమే అయినప్పటికీ అక్షరాస్యత మొదలుకొని కాలుష్యం వరకు అన్ని సమస్యలే. అందుకే సిటీలో పచ్చదనం పెంచేందుకు హరియాలి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, చివరికి కొండలు, గుట్టలు కూడా వదలకుండా పచ్చటి హారాన్ని గ్వాలియర్ నగరం మెడలో వేశాడు. ఒకే రోజు 35,000 మొక్కలు నాటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. నరహరి వచ్చింది సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి. ఆ బాధలేంటో తెలుసు. 5 దశాబ్దాలుగా కష్టాలు, కన్నీళ్లు దిగమింగిన తెలంగాణ సమాజం గురించి తెలుసు. తను పనిచేస్తున్న గ్వాలియర్ కూడా ఇంచుమించు అలాంటిదే. అడుగడుగునా పేదరికం తాండవిస్తుంది. చదువుకోవాలని ఉన్నా కొందరు పిల్లలు డబ్బు లేక మధ్యలో చదువు ఆపేశారు. అలాంటి పిల్లల్ని నరహరి చేరదీసి చదివిస్తున్నాడు. తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన హాస్టళ్లకు సన్నబియ్యం పథకం నరహరిని ఎంతో మధ్యప్రదేశ్ ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా చపాతీ, సబ్జీ పెట్టేలా ఆదేశాలు జారీ చేశాడు. నరహరి చొరవతో పేద పిల్లలు స్కూళ్లల్లో కడుపు నిండా తింటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వసతి గృహాల్లో, హాస్టల్స్లో, పాఠశాలల్లో సన్నం బియ్యంతో విద్యార్థులు కడుపు నింపితే అదే స్థాయిలో ప్రత్యేక భోజన విధానాన్ని కూడా గ్వాలియర్ కలెక్టర్ ప్రవేశపెట్టారు. ప్రతి మగాడి విజయం వెనుక మహిళ ఉన్నట్టే నరహరి సక్సెస్ వెనుక సతీమణి భగవద్గీత పాత్ర కూడా ఎంతో ఉంది. ఆమె పుట్టింది విశాఖపట్నంలో అయినా ఓయూ నుంచి సైకాలజీలో పీజీ చేసింది. ప్రస్తుతం గ్వాలియర్లో ప్రొఫెసర్గా, కలెక్టర్గా ఒకవైపు ప్రజలతో మమేకమవుతూనే మరోవైపు సాహిత్యం మీద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. లాడ్లీ లక్ష్మీ యోజన పథకంపై రాసిన 30 పేజీల డాక్యుమెంటరీ ఆయనలోని సాహిత్యకారుడి కోణాన్ని చూపిస్తుంది. సమర్థుడి జీవయాత్ర పేరుతో తన ఆత్మకథను ఆవిష్కరిస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నరహరి కలెక్టర్గా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం ఒక్క కరీంనగర్ జిల్లాకే కాదు, యావత్ తెలంగాణకే గర్వకారణం. కొత్త ఆలోచనలు, వినూత్న సంస్కరణలతో అందరిని మెప్పించే దిశలో ముందుకు సాగుతున్నారు కలెక్టర్ పి నరహరి. అదే స్థాయిలో కొత్త కొత్త విధానాలతో ముందుకు సాగుతూ దేశ ప్రగతిలో ముందు మార్గంలో నిలవాలని కోరుకుంటూ ఉన్నటువంటి ఊరుకు, రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రఖ్యాతిని కూడా నలుదిశలా చాటేలా కలెక్టర్ ముందుకు సాగాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ తిరుపతితో షా, టీ న్యూస్, మధ్యప్రదేశ్.